असल अंत कर्म पट आस्तुवी इनकम टैक्स लेते एलक्षन कमीशन उठाई इपू चंद्रबाबुना बाग नीतिवंत चुब्तना कदा एंटी रामाराव गारी पद मंद पिलू पद मंद पिल के आस्तो तला पद पैसल अदे चंद्रबाबुना की इच्छा खर्जूर नायुड़ की नलगर पिलू रकर पोल रकर पोल तला आर एकर वे खर्जूर नायुड़ इच्छा अर एकर तोनू एंटी रामाराव गार पदोवंतने चंद्रबाबुना इन वेल को संपादा मरी रामाराव गार पिंत आ स्थाई लेर रामाराव गार आस्त मूला चंद्रबाबुना इंत धनवंतते रामाराव गार पि मिंदर यह स्थाई लेर खर्जूर नायुड़ गार पि स्थाई लेर अर्थं का इंका अवनीति అవినీతి కి ఆదిగురు చంద్రబాబు నాయుడు అని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఒకసారి 1999 లోనో 2000 లోనో అనుకుంట పుస్తకం కూడా ఇచ్చారు నాకు తెలిసి సిపిఎం వాళ్ళు సరే చంద్రబాబు గారు లోకేష్ గారు మేము పోటికి రెడీ అంటే మీరు రెడీ ఆ సూపర్ రావచ్చు నేను అదే కోరుకుంటున్నా రోగి కోరింది అదే వైద్యుడి సలహా అదే అని నేను చంద్రబాబు లోకేష్ వస్తే ఈ దరిద్రం వెళ్ళిపోద్దనే కోరుకుంటున్నా సార్ మీ మీద డిటైన్ మగ్గొండ వదులుతామని అంటున్నారు ఏ ఇల్లు కాదా చంద్రబాబు లోకేష్ కాదా ఏంటి మరి కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి చంద్రబాబు లోకేష్ కాదా అన్న నువ్వు ఏదో చెప్పావు ఒక వర్డ్ సార్ గత ఎన్నికల్లో టీడీపీ తరపునే మీరు గెలిచారు ఉన్నారు చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని గెలిచారు అవునబ్బా టీడీపీ తరపునే గెలిచా నేను చంద్రబాబు ఫోటో పెట్టి గెలిచాను అన్నారు చంద్రబాబు ఫోటో పెట్టుకొని చంద్రబాబు కొడుకు లోకేషే గెలవలేదు కదా చంద్రబాబు ఫోటో పెట్టుకొని 200 మంది పోటీ చేశారు ఈ రాష్ట్రంలో 23 మంది శాసనసభ్యులే గెలిచారు ముగ్గురే పార్లమెంట్ సభ్యులు గెలిచారు నువ్వు మొత్తం 200 మంది బి ఫారం ఇచ్చావు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని 100 మందికి 1000 మందికి ఇచ్చావు నీ బొమ్మ పెట్టుకొని ఎవడ గెలిచాడు ఈ రాజకీయాల్లోకి అనవసరంగా ఇంట్లో ఆడవడం బయట తీశారు అంటున్నారు దాని గురించి నేను ఇందా మీకు చెప్పే కదా ఫేస్బుక్ పేజీలో లోకేష్ అనేవాడు ఫేస్బుక్ పేజీలో నా మీద ఒక పాట ఒక అమ్మాయి బొమ్మ ఒక ఇది ఉంటది ఐటీడీపీలో పెట్టారు తన ఫేస్బుక్ పేజీ మీద పెట్టుకున్నాడు వాళ్ళందరూ ఎవరు ఆడాలి కదా లోకేష్ ఇంట్లో ఆడాలే ఆడాలా ఆడాలని అడ్డం పెట్టు బతికే బతుకు చంద్రబాబుది లోకేష్ది చంద్రబాబుని ఏమంటారు ఇప్పటికైనా ఎవడైనా ఎన్టీ రామారావు అల్లుడు అంటారు 75 ఏళ్ల వయసు వచ్చింది ఎన్టీ రామారావు అల్లుడు అనక ఏమంటారు ఖర్జూర్ నాయుడు కొడుకు అంటారా కాదు కదా ఎన్టీ రామారావు అల్లుడు అంటే ఏంటి ఎన్టీ రామారావు గారి కూతురు భర్త అంటే ఆడాలని అడ్డం పెట్టుకొని బతుకుతుంది ఎవరు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి కొడాల నాని దేవినేని నానాష్ వల్లభనేని ఎంసి ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ మీద ఈ ఉల్లిపాయ పొగడి నా కొడుకులు ఈ పని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర మొప్పు కోసం కొడాల నాని గారేమో ఆడి తిరుతాడు వీడేమో అవినాష్ పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తాడు ఈడేమో వంశీయేమో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇచ్చేయడానికి ఈ రెండు అంటే ఎంత ఏంటంటే వాళ్ళ వాళ్ళకి పోటీలు పడి తెలుగుదేశం పార్టీని డ్యామేజ్ చేస్తున్నటువంటి వ్యక్తులు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద బి ఫార్మ్ తీసుకున్నటువంటి వ్యక్తులు మరి మా అన్న మాట్లాడరాలా ఎందుకంటే వాళ్ళు ఇలాంటి ఎన్నో చూసి 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 అస్త్ర సన్యాసం చేసి నీకు హిత బోధ పలుకుతున్నారు ఇక హితబోధ పలికే రోజులు పోయినాయి వంశీకి కానీ నానికి కానీ అవినేష్కి కానీ అదే మీకు దమ్ముంటే టైం పెట్టండి మీరు ఎన్టీఆర్ వారసుల్లాగా ఎన్టీఆర్ డిఎన్ఏ మీలో ఉన్నట్టు మీరు మాట మాటికి ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటారు కదా ఎన్టీఆర్ సర్కిల్ పడమట దగ్గర టైం పెట్టిరండి మీరు మీరో మేమో తెలుసుకుందాం అరే ఒకడేమో ఆఫీస్ పగలు కొడతాడు ఒకడేమో చంద్రబాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఇంకోటేమో భువనేశ్వర్ గారిని తిడతాడు వాళ్ళేమో ఆఖరికి బచ్చుల అర్జున్ గారు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆఫీస్ పగలు కొడతారు ఇది మగతనమా ఇది మగతనమా అని అడుగుతున్నా ఎవరు లేని టైంలో ఆఫీసుల మీదకి వచ్చి పగలు కొట్టడాలు ఈ చేయడాలు ఇవన్నీ కూడా మగతనమా టీవీల ముందు మాట్లాడతారు అలా పకోడీ గళ్ళు ఆడి ఏంటో పకోడీ గళ్ళు ఎవడు సీన్ ఏంటో ఒకసారి ఎదురు బదురు కూర్చొని మొత్తం డిబేట్ పెట్టుకొని మాట్లాడుకుందాం మా చరిత్ర మీరు చెప్పండి మీ చరిత్ర మేము చెప్తాం మీకు ఈ పర్సాలిటీ ఇచ్చింది ఎవడు ఈ పర్సా మీకు బీఫారాలు ఇచ్చింది ఎవరు
చంద్రబాబు నాయుడు గారు లేదా మీ పర్సనాలిటీలు ఉన్నాయా మీకు ఈ రాష్ట్రంలో మీ పేర్లు ఎవరికైనా తెలుసా ఈ విజయవాడ నగరంలో మీ పేర్లు తెలుసా మీకు పేర్లు ఇచ్చి మీకు బీపారాలు ఇచ్చి మీకు డబ్బులు ఇచ్చి మీకు సీట్లు ఇచ్చి మిమ్మల్ని పోటీ చేసి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని వాటేసుకున్న మీకు సీట్లు ఇచ్చినందుక ఈ బహుమానం మాకు అసలు మీరు పార్టీలు మారాలి ఎందుకు మారాల్సి వచ్చిందో ఈ పరిస్థితులు కూడా అన్నీ రేపు చెప్తాను ఎందుకంటే రేపు మాట్లాడతారు వీళ్ళు వంశీ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది దేవినేని అవినాష్ ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది కొడాల నాని ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది అసలు వీళ్ళు పార్టీలు మారి ఈ పనులు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ కూడా వివరంగా విపులంగా చెప్తా అంటే ఇప్పుడు చెప్పలే కాదు ఇక ఈ రోజు నుంచి అలా అంతిమ గడియలు మొదలైనవి ఇప్పటి వరకు వేరు ఈ రోజు బట్టి వేరు ఓర్పు కూడా హద్దు ఉండాలి ఆ హద్దు నశించింది వీళ్ళ జాతకాలు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరి పక్కన ఉన్నారు ఫస్ట్ తర్వాత ఇంకొకరి పక్కన ఎవరిలా ఉన్నారు ఏ ఏ ఏ ఏ అచ్చుల్లో వీళ్ళ పాత్రలు ఏంటో ఇవన్నీ కూడా విపులంగా వివరంగా చెబుతా మీరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేసేవాడు ఎవడైనా సరే దమ్ముంటే మీరు టైం పెట్టండి మేము ఎన్టీఆర్ సర్కిల్ కాడికి వస్తాం మీరు రండి మొదలు పెడదాం అక్కడ కురుక్షేత్రం మీరుంటారో మేము ఉంటారో తెలుసుకుందాం ఎవరు లేనప్పుడు వచ్చి పార్టీ ఆఫీసుల మీద ఒక పాలు కొట్టి మీడియా ముందుకు వచ్చి ఆడిపోకడి గాడి ఈడిపోకడి గాడి ఆడికి అంత స్టేజ్ లేదు ఈడేని ఈడి వీళ్ళకు ఉందా స్టేజ్ ఈ నా కొడుకులకు ఉందా స్టేజ్ అరే ఒక పక్క చావు బతుకుల మధ్య అర్జునుడు ఉంటే ఆఫీస్ పగలు కొట్టడం ఏంటండి అవినాష్కి తెలుగు యువత అధ్యక్షుడను గుడివాడు సీట్ ఇస్తే ఆ పార్టీ ఆఫీస్ పగలు కొట్టడం ఏంటండి ఈ కొరాలానికి రెండుసార్లు సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి గెలిపిస్తే ఆ ఇడియో ఎన్టీఆర్ డిఎన్ఏ లాగా నీదేంటి ఏంటి ఎన్ఏ అసలు నీది మాట్లాడుతూ లోకేష్ బాబు నీళ్ళు అంటున్నారు అరే మీరు మైకుల ముందు మాట్లాడడం ఇవన్నీ కాదు ప్రెస్ ముందు చెబుతున్నా మీరు రండి టైం పెట్టుకొని రండి మీరు మేము తేల్చుకుంటాం యుద్ధం చేద్దాం యుద్ధానికి భయపడే వాళ్ళైతే ఛాలెంజ్ చేయొద్దు మైకుల ముందు మాట్లాడద్దు టైం పెట్టండి పోలీస్ వ్యవస్థ మీ చేతిలోనే ఉంది పోలీస్ వ్యవస్థకి చెప్పండి ఏమండి మీరు రాకండి మీకేమో నలుగురు నలుగురు గర్మేళ్ళా ఎందుకండి నలుగురు గర్మేళ్ళు 4+4 గద్దే రామ్మోహన్ గారు ఎమ్మెల్యే స్టిల్ ఎమ్మెల్యే 1+1 లేడు ఆయన రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడు 1+1 మేము స్వేచ్ఛగా తిరుగుతాం మేము ధైర్యంగా తిరుగుతాం స్వేచ్ఛ కాదు ధైర్యంగా తిరుగుతాం మేము మీకు ధైర్యం లేదు 4+4 గన్మెన్లు పెట్టుకొని మీరు ఇదే యుద్ధం చేయడం ఇది యుద్ధం అంటారా ఇది పిరికి బంధువులు చేసే పని మీరు రండి మీకు ఏదైనా దమ్ముంటే రండి టైం పెట్టుకొని కొట్టుకుందాం రండి టైం పెట్టి చూసుకుందాం రండి అంతేకాని ఇదా పిరికి బంధువుల చర్య ఇది మీకు ఇంకా సంవత్సర కాలం ఉంది వీళ్ళకి అలవాటు ఏదన్నా థ్రెట్ ఉంటే దేశాలు విడిచి పారిపోవడం మేము ఎప్పుడు దేశాలు విడిచి పారిపోం ఊళ్ళోనే ఉంటాం వీళ్ళకి ఏంటంటే ఏదన్నా వచ్చిందనుకో రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందనుకో దేశాలు విడిచి పారిపోతారు వీళ్ళు కాబట్టి చెబుతున్నాం మేము మీకు లాస్ట్ అండ్ ఫైనల్ మీరు మైకుల ముందు మాట్లాడడం కాదు మీరు టైం పెట్టండి మేము ఈ ఛాలెంజ్కి ఇటు పార్లమెంట్ సభ్యుడు ఇటు ఎమ్మెల్యే ఇద్దరు ఉండగా చెప్తున్నాను నేను మాజీ పార్లమెంట్ సభ్యుడు ఇదే పార్టీలైనా మాది మీకు దమ్ముంటే టైం పెట్టుకొని ఎన్టీఆర్ సర్కిల్ కాడికి రండి మేము వస్తాం తేల్చుకుందాం మీకు ఆ దమ్ముందా మైకుల ముందు ఉల్లిపాయ పకోడీ గళ్ళు వాళ్ళు వీళ్ళు ఏంటంటే డైలాగులు ఏంటి పకోడీ గళ్ళు ఇవి మీరు ఉల్లిపాయ పకోడీ గళ్ళు మీ సంగతి మాకు తెలీదా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్సనాలిటీలు ఇచ్చారు మీకు మీరేదో మాది ఎన్టీఆర్ డిఎన్ఏ మీది చెప్పండి చెప్తున్నాం ఇది మా ఛాలెంజ్ ఇది మా సవాలు మీరు ముంజేతికి మీసం మలిసిన వాళ్ళైతే మీరు నిజంగా రండి మాట మాటికి ఎవరు లేని టైంలో దాడులు చెప్పి టైం పెట్టుకో టైం పెట్టి కొట్టుకుందాం గన్మెన్ పక్కన పెట్టండి గన్మెన్ వదిలేయండి గద్దే రామ్మోహన్ వదిలేసాడు గన్మెన్ని
రాయండి ప్రభుత్వానికి, మాకే గన్మేన్ అక్కర్లేదు, మేము ధైర్యవంతులని రాయండి. ఒకరికి పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఏ పదవి లేకుండా 2+2 గన్మేన్లు, ఒకరికేమో భువనేశ్వర్ గారిని నానా మాటలంటే 4+4 ఒక ఎమ్మెల్యేలకి ఎక్కడన్నా ఏ ప్రభుత్వం ఇస్తుందా చెప్పండి మీరు? పోనీలకి ఏం థ్రెట్ ఉందా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇలా గన్మేన్లనిచ్చే అరాచకం ఇలా చేయమని, అరాచకం అంటే ఇది ఆడంగితనం, అరాచకం కాదు. అరాచకం అంటే ఎదురు బదురు కొట్టుకోవడం, అదే ఫైటింగ్ నేచరు.